క్రైస్త ద లార్డ్, మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 37:4, యెహోవాను బట్టి సంతోషించుము. మనం దేవుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి, ఎందుకంటే ఆయన యందు మనం సంతోషించినప్పుడు ఆయన మన నోటి నుండా నవ్వుండును, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండును. ఆయన బట్టి మనం సంతోషించినప్పుడు మన నోటి నుండా నవ్వుంటుందంట, మన నాలుక ఆయన ఆనందగానంతో ఆయన స్తుతిస్తుంది, ఆనందిస్తుంది, కీర్తనలతో ఆయనని హర్షిస్తుంది. అందుకే మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు మనకి సంతోషం అనేది కలుగుతుంది అన్నమాట. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని చెప్పి. దేవుళ్ళో మనకి సంతోషము, ఆనందము కలిగి ఉంటుంది. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, నీకున్న ఆటంకాలు బట్టి నాకు సంతోషం ఏది అని చెప్పి నువ్వు అనుకుంటుంటే, దేవుని బట్టి సంతోషం ఏంటి అంటే నీకు ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అదే ఒక గొప్పమైన సంతోషము. ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అనేకమైన ఆటంకాలు నీ జీవితంలో అలమటిస్తూ ఉండొచ్చేమో, కానీ దేవుడు బట్టి మనం సంతోషించేది ఏంటి అంటే, ఆనందించేది ఏంటి అంటే, దేవుని బట్టి మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆనందించేటప్పుడు మనకు నిత్యమైన సంతోషం కలిగేది ఏంటంటే, ఆ పరలోకమైన రాజ్యంలో, ఆయన సన్నిధిలో, ఆయన నిత్య రాజ్యంలో మనల్ని వారసులుగా చేసుకోవటమే. ఆ పరలోక రాజ్యాన్ని మనకు ఇవ్వబోతున్న దేవుని బట్టి మనం సంతోషించాలి. కాబట్టి దేవుడిచ్చే ఈ సంతోషాన్ని మనం పొందుకుందాం, ఆయన బట్టి ఆనందిద్దాం, ఆయన బట్టి గణపరుద్దాం. ప్రార్థన. మహోన్నతుడ జీవాధిపతి, నీ నామానికి స్తోత్రాలు. దేవా, నీ నామం బట్టి మేము సంతోషిస్తున్నాం, ఎందుకంటే నువ్వు మాకు అనేకమైన మేర్లు, అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేదేవి. ఎప్పుడైతే మేము ప్రార్థించినప్పుడు మా దుఃఖాన్ని సంతోషరీతిగా మార్చేవాడు. అలానే మాకు నిత్యమైన రాజ్యము, నీ సన్నిధిలో ఎల్లవేళ సంతోషమిచ్చే ఆ పరలోక రాజ్యాన్ని మాకు ఇవ్వబోతున్నారు. అదే ఒక గొప్పమైన సంతోషం మా అందరికీ. అలానే ఈ లోకపరమైన సంతోషాన్ని కూడా మాకు దయచేసే దేవుడు. మాకు ఎటువంటి ఆశీర్వాదం కావాలన్నా, ఎటువంటి మేలులు కావాలన్నా మేము అడిగినప్పుడు మా హృదయము సంతోషంతో నింపేవాడు. వెదకాల సమయంలో ప్రతి ఒక్కరిని నీ నామమును బట్టి వారికి సంతోషాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవా, నీ నామంలో ఏది అడిగినా నువ్వు తీర్చే దేవుడు. నీ బిడ్డలను సంతోషరీతిగా చూసేవాడివే, కానీ దుఃఖరీతిగా దుఃఖంలో ఉండాలని నువ్వు కోరుకునేవాడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సంతోషాన్ని, ఆనందాన్ని, నిన్ను కీర్తించి హర్షించి ఆనందించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామంలో అడుచున్నాం తండ్రి. ఆమేన్.